గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం నమస్తే తెలంగాణ జల దృశ్యం అంటూ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనం చూడొచ్చు లోపలంతా పచ్చిదనం పైనంతా పచ్చదనం ఇది రేపటి తెలంగాణ ముప్పై రెండు చెక్ డ్యామ్లు నింపిన కూడవెల్లి నిండుకుండల కుండల ఎగువ మానేరు రేపు మాపో మత్తడి దునికే అవకాశం జీవనదిల మారిన హల్దీవాగు ఇరవై నాలుగు చెక్ డ్యామ్లు నాలుగు చెరువులు ఫుల్ వాగులు చెక్ డ్యామ్లు చెరువులకు జలకళ రాష్ట్రంలో ప్రస్తుతం నూట పదమూడు టీఎంసీల నిల్వ శరవేగంగా ఆరు వందల చెక్ డ్యాంల నిర్మాణం అంటూ ఒక ప్రత్యేకమైన కథనం చూడొచ్చు అభివృద్ధికే ఓటు టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం ఖాయమని అంచనా సాగర్లో ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ మే రెండున లెక్కింపో నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం చేపూర్లో ముఖానికి మాస్కులు చేతులకు గ్లౌజులతో మహిళా ఓటర్లు నేడు టీకా బంద్ వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా వినియోగం సరిపడా డోసులు పంపని కేంద్ర ప్రభుత్వం నేడు రెండు పాయింట్ ఏడు లక్షల డోసులు రాక చాలవు అంటున్న అధికారులు రెమ్డెసివిర్ రేట్లు తగ్గాయి కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా తగ్గిన ధరలు రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి లేదంటే ఐదు వందల వరకు జరిమానా ఈనాడు ముంగిట ముప్పు తీవ్రంగా రెండు దశ కరోనా యువతలో వ్యాప్తి అధికం వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకాలు లేవు అంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆక్సిజన్ చాలదు అప్రమత్తమైన కేంద్రం సరఫరా బాధ్యత తీసుకుంది పడకలకు ఇబ్బంది లేదు ఈనాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బతుకు తడబడి స్థితిలో విద్యా వాలంటీర్లు వంటవారు సుతారీ పనులకు కూలీగా వాళ్ళు వెళ్తున్నారు ఓట్ల సాగరం ఉప ఎన్నికలో ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం పోలింగ్ పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభం గోల్కొండ గ్యారేజ్ శిక్షణ పొందుతున్న యువకులు సాక్షి అందని ఆక్సిజన్ కరోనా బాధితుల ప్రాణాలతో అక్రమార్కుల చెలగాటం ఆక్సిజన్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు ఆసుపత్రులకు తగ్గించి వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలింపు సాగర్ పోలింగ్ ఎనభై ఆరు శాతం రాత్రి ఏడు గంటల దాకా సాగిన పోలింగ్ గతం కన్నా పెరిగిన పోలింగ్ శాతం ఉప ఎన్నికలో ఓట్లు రెండు లక్షల ఇరవై వేల మూడు వందలు మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై తొమ్మిది మే రెండున ఫలితాలు రాబోతున్నాయి కరోనా కల్లోలం ఒక రోజులో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు పాజిటివ్ కేసులు ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి మూడు వందల నలభై ఒక్క మంది మృత్యువాత పడ్డారు శనివారం గుర్గావ్ నుంచి సొంత గ్రామాలకు వెళుతున్న వలస కార్మికులు గెలిచేవారెవరు మినీ లో టీఆర్ఎస్ గెలుపు గుర్రాల వేట జీహెచ్ఎంసీ అనుభవాల నేపథ్యంలో వ్యతిరేకత సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వదని నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాంతాల్లో బీఫారాలు లేదంటే ఇరవై రెండున్న సిద్దిపేటలో పన్నెండు మంది ఖరారు ఇతర చోట్ల కసరత్తు పరిశీలకులుగా వరంగల్కు గాదరి కిషోర్ ఖమ్మంకు పల్లా రెడ్డి కాంగ్రెస్ వడివడిగా రెండు కార్పొరేషన్లకు ఎన్నికల కమిటీల ప్రకటన మన తెలంగాణ ఆక్సిజన్ ఇవ్వండి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు టీకాలు సరఫరా చేయండి కేంద్రాన్ని కోరిన పదకొండు రాష్ట్రాలు ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు పలు రాష్ట్రాల్లో మృతుల అంత్యక్రియలకు భారీగా వరసలు ప్రధానితో మాట్లాడాలని ప్రయత్నించా బెంగాల్ ప్రచారంలో మోడీ బిజీగా ఉండడంతో కుదరలేదు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఆరోపణ ప్రధాని ప్రచారాన్ని మానుకోవాలని రాజస్థాన్ సీఎం సూచించారు జూన్ వరకు ప్రమాదమే కరోనా మొదటి దశ కన్నా రెండు దశ తీవ్రత అధికం యువత వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువైంది రానున్న రోజుల్లో మరింత ఉధృతాయి మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాలో అత్యధికంగా వైరస్ వ్యాప్తి పదిహేను రోజుల్లోనే పాజిటివ్ సంఖ్య రెట్టింపు ఎనభై శాతం బాధితుల్లో కోవిడ్ లక్షణాలు లేవు ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది ఏం కాదు భ్రమల్లో భ్రమంలో రాష్ట్రంలో చికిత్సపై ఆందోళన వద్దు పడకలు మందులు ఆక్సిజన్ కొరత లేదు రెమ్డెసివీర్ దివ్య ఔషధం కాదు రోజు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల టెస్టులు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు కరోనా తాండవం మూడో రోజు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు కేసులు నమోదైనాయి ఓటెత్తిన సాగర్ ఉప ఎన్నికలో ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ కోవిడ్ ఆంక్షలు పాటించిన ఓటర్లు ఎండ తీవ్రతతో టెంట్లు మంచినీటి సౌకర్యం కల్పించిన ఎలక్షన్ కమిషన్ మే రెండున ఓట్ల లెక్కింపు నటుడు ప్రకృతి ప్రేమికుడు వివేక్ హఠాన్ మరణం గుండెపోటుతో చికిత్స పొందుతూ చెన్నై ఆసుపత్రిలో కన్నుమూత ప్రధాని మోడీ విచారం సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ప్రకృతి పట్ల ఆయన నిబద్ధత గొప్పది అంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు యుద్ధ ప్రాతిపదికన నియంత్రణ చర్యలు పట్టణాల్లో శానిటేషన్ హైపోక్లోరైడ్ పిచ్చికారి రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ఉద్యోగులు విధిగా విధులకు హాజరు కావాలి సెలవులు రద్దు మున్సిపల్ సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ హైదరాబాద్లో పేరుకుపోయిన చెత్తను నాలుగు రోజుల్లో పూర్తిగా తొలగించాలి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు ప్రైవేటు సాయం టీకాల ఉత్పత్తి పెంపునకు పూర్తి సామర్థ్యం కొత్త మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లకు సత్వర అనుమతులు రైతులకు బాసట అకాల వర్షాలకు రంగు రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాల కలెక్టర్లకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు కరోనా కట్టడిలో కేంద్రం విఫలం టీకా అర్హత వయసు ఇరవై ఐదుకు తగ్గించాలి పేదల ఖాతాల్లో ఆరు వేలు జమ చేయండి కరోనా కట్టడిలో బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలపై వివక్ష సీడబ్ల్యూసీ భేటీలో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్ ఆంధ్రప్రభ జూన్ దాకా సెల్ఫ్ లాక్డౌన్ కరోనా వైరస్ బీ అలర్ట్ నేడు నో వ్యాక్సినేషన్ ఎవరి జాగ్రత్తలు వారు ఉండాల్సిందే హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు సెకండ్ వేవ్ తీవ్రత అధికం ఆక్సిజన్ కొరత లేదు చికిత్సపై ఆందోళన వద్దు అంటూ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ ప్రశాంతం మే రెండున ఓట్ల లెక్కింపు ఎన్నికల ప్రధాన అధికారులు శశాంక్ గోయల్ సమీక్ష కారుదే జోరు సాగర్పై టీఆర్ఎస్ ధీమా ఇరవై వేలకు పైగా మెజారిటీ సాధిస్తామని లెక్కలు తిరుపతిలో అరవై నాలుగు పాయింట్ రెండు రెండు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది బెంగాల్లో డెబ్బై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది కుంభమేళాలో లక్షల కోవిడ్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ తప్పుడు లెక్కలు ఆక్సిజన్ లేక కోవిడ్ మరణాలు నిల్వలున్న కొరత ఎందుకు పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ ఒకటి నుంచి తొమ్మిది తరగతి విద్యార్థుల్ని ప్రమోట్ చేసే యోచనలో విద్యాశాఖ తెలంగాణ టుడే జోంట్ ఏ కోవిడియెట్ టీఎస్ రికార్డ్స్ ఫోర్ కేసెస్ సాగర్ బైపోలసీస్ రికార్డ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ టర్న్అట్ థర్టీ సిక్స్ కోవిడ్ పేషెంట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజీ రిజల్ట్స్ ఆన్ మే సెకండ్ రైట్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ